ఏం చేస్తున్నావ్ విజయలక్ష్మి? నారు పోయడానికి వరి విత్తనాలు బాగు చేస్తున్నా అక్క. రా అక్క కూర్చో. అవునా విజయలక్ష్మి, వరి విత్తనాలు ఎన్ని ఎకరాలు సాగు చేయడానికి వేస్తున్నారు? ఒక ఎకరాకు సరిపోయిన విత్తనాలు తయారు చేస్తున్నానక్క. విజయలక్ష్మి, మీరు విత్తనాలు తయారు చేసుకున్నాక బీజామృతంతో విత్తన శుద్ధి చేస్తారా? విత్తన శుద్ధి ఏం చేయమక్క, నారుమడిలో విత్తనాలు వేస్తామక్క. ఓహో అలానా విజయలక్ష్మి, మీరు విత్తన శుద్ధి చేయరా, బీజామృతంతో విత్తన శుద్ధి చేస్తే చాలా మంచిది. బీజామృతం ఎలాగ తయారు చేయాలో తెలియదు, దానివల్ల లాభాలు కూడా తెలియదు అక్క. విజయలక్ష్మి, బీజామృతంతో విత్తన శుద్ధి చేయడం వలన విత్తనాలు త్వరగా మొలకెత్తుతాయి, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, భూమి నుండి వచ్చే తెగులను అరికట్టవచ్చును. అవునా అక్క, బీజామృతం ఎలాగ తయారు చేయాలో తెలియదు అక్క, నేర్పిస్తావా? సరే విజయలక్ష్మి, జయమ్మ అప్పలమ్మ నీలవన్నీ తీసుకొని రా, సాయంత్రం మా పెరట్లో నేర్పిస్తాను. సరే అక్క, వాళ్ళందరినీ తీసుకొని వస్తానక్క. విజయలక్ష్మి, నీలవేణి, అప్పలమ్మ, జయలక్ష్మి, నేను ప్రకృతి వ్యవసాయ శిక్షణకి వెళ్ళొచ్చాను. అక్కడ బీజామృతంతో విత్తన శుద్ధి ఎలా తయారు చేస్తారో మాకు నేర్పించారు. అక్క, బీజామృతం తయారు చేయడానికి ఏమేమి కావాలి? బీజామృతం తయారు చేయడానికి ఏమేమి కావాలో వివరిస్తాను విజయలక్ష్మి. ఆవు పేడ 5 కిలోలు, దేశవాళీ ఆవు మూత్రం 5 లీటర్లు, సున్నం 50 గ్రాములు, పొట్టమట్టి లేక గట్టుమట్టి 1/2 కేజీ, నీరు 20 లీటర్లు. అక్క, ఇవన్నీ తెచ్చుకున్నాం కదా, ఏం చేయాలి? మొదటగా తీసుకున్న 5 కిలోల ఆవు పేడని గుడ్డలో మూటగట్టుకోవాలి. ఇలా 5 కేజీల పేడని గుడ్డలో మూట కట్టాక 20 లీటర్ల నీరులో దీన్ని కర్రతో వేలాడదీయాలి.
తర్వాత ఏం చేయాలి అక్క తర్వాత 5 లీటర్ల ఆవు మూత్రాన్ని దీంట్లో కలుపుకోవాలి తర్వాత ఏం చేయాలి అక్క విజయలక్ష్మి తర్వాత 50 గ్రాముల సున్నాని దీంట్లో ఇలా కలుపుకోవాలి ఆ తర్వాత ఈ పొట్ట మట్టిని మెత్తగా చేసుకొని దీంట్లో కలపాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక కర్ర తీసుకొని బాగా కలయబెట్టాలి ఇప్పుడు ఈ మిశ్రమ 12 గంటల తర్వాత బీజామృతంగా తయారవుతుంది అక్క బీజామృతాన్ని తయారు చేశాం కదా 12 గంటల తర్వాత వచ్చి చూద్దామా అవును నీలవేణి 12 గంటల తర్వాత బీజామృతం తయారవుతుంది దీంతో విత్తన శుద్ధి ఎలా చేయాలో చూపిస్తాము సరే అక్క 12 గంటల తర్వాత వస్తాం జయమ్మ అప్పలం రాలేదా అక్క అప్పలమ్మ పొలం దుక్కు వెళ్ళింది బీజామృత ఎత్తన శుద్ధిని ఎలా చేయాలో తను చెప్తాలే సరే జయమ్మ దీన్ని 12 గంటల సేపు ఉంచాం కదా ఆవు పేడ మూటని బాగా పిండి పక్కన పెట్టాలి ఇలా తయారైన ద్రావణమే బీజామృతం అక్క ఒరిలో విత్తన శుద్ధి ఎలా చేయాలి మంచి ప్రశ్న అడిగా విజయలక్ష్మి వరిలో విత్తన శుద్ధి ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను ముందుగా మనం వరి విత్తనాలు తీసుకోవాలి ఈ విధంగా మన వరి విత్తనాలను బాగా పలచగా పరుచుకోవాలి విజయలక్ష్మి మనం పరుచుకున్న వరి విత్తనాలపై బీజామృతాన్ని పలచగా చల్లాలి ఈ బీజామృతం మొత్తం విత్తనాలకు అంటే విధంగా కలపాలి ఇలా బీజామృతంతో విత్తన శుద్ధి చేసిన విత్తనాలను 1 లేదా 2 గంటల సేపు నీడలో ఆరబెట్టుకోవాలి తర్వాత వాటిని విత్తుకోవాలి అక్క ఈ వివరాలన్నీ చెప్పినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు